హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నమస్తే, టేస్టీ వంటలకి స్వాగతం. ఇవాళ టేస్టీ వంటలలో పెసర్ల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం. సరే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. 1 కప్ పెసర్లు. పెసర్లని 1 అవర్ పాటు వాటర్లో నానబెట్టుకోండి. 1 పెద్ద సైజు ఉల్లిపాయ, 3 లేదా 4 పచ్చిమిర్చి, 2 మీడియం సైజు టమోటోలు, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, సాల్ట్ రుచికి సరిపడ, కరివేపాకు, కొత్తిమీర అండ్ 2 స్పూన్లు వంట నూనె. ఇప్పుడు పెసర్ల కర్రీ తయారీ విధానం చూద్దాం. నేను పెసర్లను 1 అవర్ నానబెట్టి శుభ్రంగా కడిగి ప్రెషర్ కుక్కర్లో తీసుకున్నాను. ఇప్పుడు అందులో పెసర్లు మునిగే వరకు వాటర్ వేసి మూత పెట్టి 4 లేదా 5 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూద్దాం. చూడండి, ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి. పప్పు మరీ మ్యాష్ అయ్యే వరకు ఉడికించుకోకండి, పప్పు మెత్తబడితే సరిపోతుంది. తర్వాత మిక్సీ జార్లో కట్ చేసుకున్న టమాటో ముక్కలు, పచ్చిమిర్చి వేసి మూత పెట్టి ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసి చిటపటలాడాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పసుపు, ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగడానికి చిటికెడు సాల్ట్ వేసి ఉల్లిపాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం మెత్తగా అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి కూడా వేగింది. ఇప్పుడు అందులో మిక్సీ పట్టించుకున్న టమోటో, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి తిప్పి కడాయిలో వేసుకోండి. ఇప్పుడు అందులో చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, రుచికి సరిపడ సాల్ట్ వేసి అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి అంతా ఒకసారి కలుపుకొని ఉడికించుకున్న పెసర్లని వాటర్తో సహా వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మంచి హెల్దీ రెసిపీ అండి. ఇది రైస్లోకి అలాగే చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, పెసర్లంతా బాగా కలిసాయి. ఇప్పుడు అందులో గరం మసాలా వేసి అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వలన పెసర్లకి ఉప్పు, కారం అన్ని స్పైసెస్ చక్కగా పడతాయి. 5 నిమిషాల తర్వాత మూత తీసి తరిగిన కొత్తిమీర వేసి అంతా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ కర్రీ చల్లారే కొద్దీ గట్టిగా అయిపోతుంది, కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువే వేసుకోండి. పెసర్ల కర్రీ రెడీ అయింది. చూసారు కదా ఎంతో టేస్టీ అండ్ హెల్దీ పెసర్ల కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.